హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు దుర్గ అందరూ ఏం చేస్తున్నారు నేను ఇప్పుడే మొదలు పెట్టానండి మరొక లాగ్ వచ్చింది ఏంటంటే మా మా నాని వచ్చి కాలేజీకి వెళ్ళిపోయాడు వాడికి టమాటా రైస్ పెట్టేసాను అనమాట గని కూడా వెళ్ళిపోయాడండి ఇప్పుడు మా వంట స్టార్ట్ చేయాలండి ఇప్పుడే ఒక పని పెద్ద పని చేసి వచ్చాను అనమాట ఇంకా ఏదో పని ఉంటానే ఉంటుంది కదా ఇంట్లో ఉంటేనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఈ గదిలోకి వెళ్తే ఓ పని ఆ గదిలోకి వెళ్తే ఓ పని ఇంకేదో గదిలు రెండు మూడు గదులు ఉంటే ఇంకా ఏదో గదిలో ఒక పని కనపడుతూనే ఉంటుంది అనమాట ఇంకా చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మా వంట చేయాలి టైం వచ్చేసి పదిన్నర అవుతుందండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగున్నారన్నది ్లాగు స్టార్ట్ అవుతుంది మీరు చూడండి బాయ్ అండి ఇక్కడ ఏంటంటే ఇత్తడి సామాను కూడా తోమేసేనండి ఇంకా అయిపోయింది అనమాట ఒకరోజు దులిపుళ్ళు ఒకరోజు తోముళ్ళు అంటే కొన్ని సామానం ఒకరోజు కొన్ని సామానం ఒకరోజు అండి అసలు చెప్పాలంటే ఒక రోజులోనే మొత్తం అన్నీ తోమేస్తాను అస్సలు ఒంట్లో బాగోలేదండి అసలు ఇంకా చేసి ఓపిక కూడా ఉండలేదండి ఉండే గోల్ది కూడా ఈ ఎండలు ఎక్కువైపోయా ఏంటి అసలు ఇంకా ఎక్కువైపోతే అస్సలు భరించలేము కదా ఇంకా అలాగా ఇత్తడి సామానం కూడా తోమేసానండి నాకు తెలిసి అయితే ఇత్తడి సామానం అన్నది ఎవరు ఉంచుకోవట్లేదా అని అనుకుంటున్నాను ఇంకా ఎక్కడో పల్లెటూరులో ఉంచుకుంటున్నా తప్పితే కానీ ఇంకా పట్టణాల్లో అన్నది ఇత్తడి సామానం కూడా ఉంచుకోవట్లేదు అని అనుకుంటున్నానండి ఏమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి ఇంకా అవి తోమేసానండి తోమేసి ఎండబెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే బట్టలు కూడా గుంజేసాను అనమాట ఆరి పెట్టేశాను ఇంకా రెండు పనులు అయితే అయిపోయాయండి ఇంకా ఎండలో పనులు అయిపోయినాయి అనమాట ఇంక ఇంట్లోకి వెళ్ళిపోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే నానికే పెట్టాను అన్నాను కదా టమాటా రైస్ చేసి పెట్టేసానండి ఇంకా వాడి పని అయిపోయింది వెళ్ళిపోయాడు కదా ఇంకా తర్వాత మా వంట చేసుకోవాలన్నమాట ఇంకా అన్నం మిగిలిందంటే అది గనీ తినేస్తాడు గనీకి మధ్యాహ్నం వచ్చినప్పుడు పెట్టేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే మా వంట స్టార్ట్ చేసాను ఇలాగ పువ్వులు తెచ్చారండి చాంది పువ్వులు తెచ్చారనమాట దేవుడి పూజలు చేసుకుంటాం కదా ఈయన ఎక్కువ చేస్తారు ఇలాగ పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు చాంది పూలు తెచ్చేస్తారండి చాంతి పూలు ఏంటి గులాబీ పూలు ఏంటి ఏవైనా సరే ఇంకా ఏముంటాయవి తెస్తారనమాట ఇంకొకసారి కొనుక్కొని తెచ్చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అవి చాలా రోజులు వచ్చేస్తాయండి ఈస ఈ పొట్ట అయితే గులాబ్ పూలు తేలేదండి చాంది పూలు ఒకటే తెచ్చారు ఇంకా అవే మీకు చూపెడుతున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా కవర్లు తీసుకుని చిన్న చిన్న కవర్లో పెడతానంట పెడతానండి అన్ అంతా పెద్ద కవర్లో పెట్టనండి మళ్ళీ నలిగిపోతే పోతాయి కదా పువ్వులు అనేవి వెంటనే వేసి ఫ్రిడ్జ్లో పెట్టే లేకపోతే ఎండకి మాడిపోతాయి అన్నారు అందుకని ఇంకా వంట చేసుకుంటా ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి కవర్లో వేసి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మా వంట అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే టమాటా తోటకూర పులుసు పెట్టానండి అంటే ఆల్రెడీ చూపించాను కదా అని ఇంకా నేను డీటెయిల్గా చూపించలేదన్నమాట ఇంకా వంట అయిపోగానే చూపెడుతున్నానండి టమాటా తోటకూర పులుసు పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బీట్రూట్ ఫ్రై చేశానండి దాని మీదకి అంటే శుక్రవారం రోజు అండి ఇంకా ఆ రోజు వారాలే ఇంకా అందరూ టిఫిన్లు తింటారండి సాయంత్రం అందుకనే ఒక పూటకు సరిపడగానే పెట్టాను అనమాట అది ఒక పూటకు సరిపోతుంది ఇంకెక్కువగా వండలేదు ఇంకా మామూలుగానే చిన్న చిన్న ముక్కలు కోసి బీట్రూట్ ఫ్రై చేసానండి కోరుకుని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇంకెలా చేస్తాను అనమాట ఇంకా టమాటా రైసు తోటకూర టమాటా పులుసు బీట్రూట్ ఫ్రై అనమాట ఇది మా లంచ్ వచ్చేసి శుక్రవారం రోజున ఇంకా తర్వాత నా గని నాని వెళ్ళిపోయాడు కదా సారీ గని వచ్చేసాడు గనీకి భోజనం పెట్టేశానండి తినేసాడు వాడు తినేస్తే ఈయన వస్తా వస్తా పుచ్చకాయ మొక్క తెచ్చారండి ఇంకా గని కోసి ఇచ్చేసాను అనమాట ఇంక ఇలా మొక్క బలంగా తినేస్తాను అన్నాడు మొక్కలు కోసిస్తానంటే వద్దన్నాడు వద్దన్నాడండి ఇంకా వాడికి మొక్క బలంగా కోసి ఇచ్చేసాను అనమాట ఇంకా పుచ్చకాయ అంటే ఇంకెవరికి నోరు ఊరకుండా ఉంటుంది చెప్పండి ఈ వ్యాసం కాలంలో పుచ్చకాయే పెద్ద హైలైట్ అనమాట మనకి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సాయంత్రం అయిపోయిందండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ మా ఇంటి వెనకాల నర్సరీ అన్నమాట అక్కడ ఆకు ఒక ఆకు కోయడానికి వెళ్ళానండి అదేంటంటే తెలగపిండి ఆకండి తెలగపిండి ఆకు అంటే చిన్నగా ఉంటుంది అది మా గనికి బొగ్గు మీద కాయ కింద వేసింది అన్నాను కదా దాని మీద పెట్టాలండి రోజు వెళ్ళి ఈ టైంలో రెండు మూడు ఆకులు కోసుకుని వస్తున్నాను అనమాట ఒక్కోసారి మర్చిపోతే మా గనీ ఏమో మర్చిపోతున్నాడు నాకేమో గుర్తుండదు అందుకనే ఇంకా వెళ్ళి కోసుకొని తెస్తున్నాను అనమాట నర్సరీలో అయితే బల ఆహ్లాదంగా ఉంటుందండి ఇంకా మొక్కలు తీసేసారు ఇంకా పిచ్చ పిచ్చ మొక్కలన్నీ వచ్చేసినాయి కొత్త మొక్కలు పెట్టలేదండి మరి పెడతారో లేదో తెలియదు కానీ మొక్కలు ఉంటే మాత్రం నేలతట పెడతారండి ఆ పెట్టినప్పుడు అయితే చల్ల గాలి వేస్తుంది ఇంటి వెనకట్ల కూర్చుంటే చల్లగా గాలి వేస్తుంది అనమాట ఇంటి ముందర రోడ్డు ఉంటుంది ఎండ అంతా కూడా ముందర కొడుతుంది అందుకుని ఇంటి వెనకట్లు అయితే చల్లగా ఉంటుందండి భలే గాలి వేస్తుంది ఇలాగా మొక్కలు ఉన్న ప్రదేశంలో ఉన్న మాకే వేడి ఎక్కువగా ఉంటే ఇంకా ఇల్లులు అన్ని ఉన్న దగ్గర అయితే వేడి చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళకే వేడి ఎక్కువైపోతుంది ఇంకా ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అయితే చాలా గ్రేట్ కదండి చాలా వేడి ఉంటుంది వాళ్ళకి బయటికి వెళ్ళి రావడం ఇంకా ఎండలో పాపం మాడిపోయి ఇంటికి రావడం అన్నది ఇదిగానే ఉంటుంది కదా ఇంకా ఇంట్లో ఉండి ఫ్యాన్ వేసుకుని ఇంకా పనులన్నీ చేసుకునేటప్పటికే ఆయాసం అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట ఎందుకంటే నీళ్ళు ఎక్కువ తాగుతాం కదా ఇంకా ఆయాసం కిందే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా నైట్ టిఫిన్ అన్నాను కదా టిఫిన్లోకి అండి ఇంకా ఇడ్లీ పిండి ఉంది అట్లు వేయచ్చని అక్కడ ఇక్కడ చట్నీ చేస్తున్నాను టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర లేదు అందుకని ఏంటంటే ఇంకా టమాటా కొత్తిమీర టమాటా కొత్తిమీర కదా సారీ కొత్తిమీర లేదండి ఉత్తి టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట టమాటా అంటే చాలండి టమాటా కొత్తిమీర అనే వచ్చేస్తుంది కానీ ఇంకేమీ రాదు ఇంకా ఇలాగా చిన్న చిన్న ముక్కలు కింద కోసేసుకుని అండి మగ్గించేసుకోవాలి పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా అని కో ఇలాగా అలవాటు లేదండి కోస్తున్నాను నాకు ఇంకా అవట్లేదు అయినా సరే కోద్దాము అని ట్రై చేస్తున్నాను అనమాట చాకుతో తొందరగా అలవాటు చేసుకోలేను ఏంటో మరి కత్తిపేట మీద అయితే టకటకా టకటక కోసేస్తాను అనమాట ఇలా కోయడం చాలా ఇబ్బంది అండి నాకు కానీ ఎలాగైతే మొత్తానికి చాకుతోటే కోసేసాను శుభ్రంగా కడిగేసి మొక్కల కింద ఇంకా పొడిగ్గా చీరేసానండి చీరేసి తర్వాత పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగానే ఉన్నాయి కానీ టమాటాలు పుల్లగా ఉన్నాము అలానే కారం ఎక్కువ వేస్తున్నాను అనమాట టమాటాలు పుల్లగా ఎక్కువ పుల్లగా ఉండడం వల్ల కారం వేస్తే బాగుంటుంది అదే హైబ్రిడ్ టమాటాలు అవి అయితే కనుక కారం తక్కువ వేసుకోవాలి ఇంకా అన్ని పచ్చిమిరపకాయలు వేసేసారు ఏంటి అని అనుకుంటారు కదా అందుకనే చెప్తున్నాను అనమాట ఇంకా పచ్చిమిరకాయలు కూడా శుభ్రంగా కడిగేసి ఇలా రెండు మొక్కల కింద చించేస్తున్నాను అనమాట ఎందుకంటే మగ్గినప్పుడు పచ్చిమిరకాయలు పేలిపోతాయి కదా మీద పడతాయని ఇంకా రెండు రెడీ చేసేసుకున్నానండి సింపుల్ సింపుల్గా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోలేదు ఫస్ట్ వేసుకోకుండానే ఈ నీళ్ళులో కడిగాను కదా అప్పటికప్పుడు అందుకుని చిందుతుంది మీదని ముందర తడంతా పోయే వరకు మూకుట్లోనే వేపేసుకున్నాను అనమాట వేపేసుకుని ఆ తర్వాత కొంచెం నూనె చుక్క వేసానండి ఇంకా వేసి అందులో బాగా వేయించేసాను అనమాట కొంచెం తడున్నా కానీ చిందేస్తుంది కదా ఇలా బాగా వేయించేసుకొని ఇంకా పక్కకు తీసానండి ఇంకా పక్కకు తీసేసి తర్వాత వచ్చేసి ఇంకా అదే మూకుట్లో టమాటా ముక్కలు కూడా వేసాను అనమాట వేసి బాగా మగ్గించేసుకున్నాను అనమాట ఇవి నీళ్ళు ఎక్కువ వస్తాయి ఎందుకంటే మామూలు టమాటాలే కాబట్టి అవి కూడా మగ్గించేసి శుభ్రంగా పచ్చడి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి తర్వాత పోపు పెడతానమాట సరిపడగా నూనె వేసుకున్నాను ఇంకా మొత్తం పచ్చడంతా ఇది అయిందండి ఎన్ని వేసుకుంటే ఇంకా ఎర్రగా ఉంటుందనమాట నేను పచ్చిమిరగాలు వేసాను కదా అందుకని ఉంది ఒక గరిటె నూనె వేసుకుని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు ఒక స్పూను మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అంటే అర స్పూన్ జీలకర్ర అర అర టీ స్పూను ఆవాలన్నమాట తీసుకున్నాను వేసుకున్నాను వేయించేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు ఒక కారం ఎక్కువగానే ఉంది కాబట్టి ఒకటి రెండు ఎన ఎన్నిమిరపకాయలు వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా వేయించేసుకుని పచ్చట్లో వేసేసుకున్నాను అంతే పచ్చ రెడీ అయిపోయిందండి మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి